ఆవు పేడలో అపారమైన శక్తులు దాగి ఉన్నాయి. మన భారతీయులే కాక విదేశీయులు సైతము ఆవు పేడ అద్భుతమైనదని చెబుతారు. ఆవు పేడను అలికిన ఇంట్లో సూక్ష్మక్రిములు రానే రావు. పవిత్రమైన యజ్ఞయాగాదులకు ఆవు పేడనే ఉపయోగిస్తారు. ఆవు పేడ వాసన వలన మలేరియా సోకదు. అత్యంత వేడిని నియంత్రించే శక్తి కూడా ఆవు పేడలో ఉంది. ఇంటిని ఊడ్చినప్పుడు, వాకిలిని ఊడ్చినప్పుడు అనేక రోగ క్రిములు గాలిలోకి లేస్తాయి. అలాంటి వాటికి విరుగుడుగా ఆవు పేడను నీటిలో కలిపి కళ్ళాపు చల్లడము, అలకడం ద్వారా వాటిని నివారించవచ్చు. గోమయంలో అద్భుతమైనటువంటి శక్తులు దాగి ఉన్నాయి, ఔషధీయ శక్తులు కూడా దాగి ఉన్నాయని చెప్తారు. ఇప్పుడు ఈ కాలంలో మనం రాళ్ల మీద నడుస్తున్నాం. పూర్వకాలంలో ఇంటిని చక్కగా గోమయంతో అలికేవారు. వాళ్ళకి ఎలాంటి వ్యాధులు కూడా వచ్చేవి కాదు. ఈ మధ్య మనకి హెయిర్ ఫాలింగ్ జరగడానికి కారణం ఏంటో తెలుసా? మనము మార్బుల్స్ పైన నడుస్తున్నాం. మన శరీరం ఎప్పుడు కూడా బ్యాలెన్స్గా ఉండాలి. అంటే ఉష్ణము అంటే శరీరంలో వేడి ఏదైతే ఉందో ఇది ఒక బ్యాలెన్స్గానే ఉండాలి. మన శరీరంలో వేడి ఉంటేనే మనం చక్కగా ఆరోగ్యంగా ఉండగలం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, మనము రోజు నడిచేటప్పుడు మార్బుల్స్ పైన నడుస్తాం. మార్బుల్స్ ఎలా ఉంటాయి, చల్లగా ఉంటుంది. అంటే శరీరం ఉష్ణోగ్రతకు అది ఆపోజిట్గా ఉంటుంది, కాబట్టి శరీరంలో ఉష్ణం పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. దానివలన ఈ హెయిర్ ఫాల్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటిది గోమయం. పూర్వకాలంలో అలా పాటించేవారు. ఇప్పటికీ కూడా జరిగిన నష్టం కూడా ఏం లేదు. గోమయంతో చేసినటువంటి పిడకలను ఇంట్లో కనీసము వారంకి ఒక్కసారైనా రెండు సార్లైనా సరే ఆ పిడకల యొక్క గాలి ఊదు గనక మన ఇంట్లో ఆవు నెయ్యితో చక్కగా కాల్చి ఆ యొక్క పొగ మన ఇంట్లో గనక ఆవరిస్తే గనక సమస్తమైన క్రిములు కూడా నశిస్తాయి. మరి ఈ విషయం మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను. కాబట్టి ఆవు పేడ యొక్క తత్వము వైశిష్ట్యం చాలా గొప్పది అని గమనించాలి. మీ ప్రదీప్ జోషి, శ్రీమాత్రే నమః.